వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు మండల కేంద్రమైన కురిచేడు రెండవ సచివాలయంలో శుక్రవారం జరిగిన జగనన్న ఎందుకంటే కార్యక్రమంలో పాల్గొన్న దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేడని తెలిపారు ప్రజాక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పథకములు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఇలాంటి ముఖ్యమంత్రి మరలా అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని జోస్యం చెప్పారు తాబేలుదారులతో పని లేకుండా ప్రతి స్కీము లబ్ధిదారులకు అకౌంట్లో వేసిన గొప్ప చారిత్రకారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు సభ కార్యక్రమం అనంతరం స్థానిక సచివాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి కురిచేడు వినుకొండ మెయిన్ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ చంద్రశేఖర్ వైఎస్ఆర్సిపి జిల్లా సాంస్కృతి విభాగం అధ్యక్షులు షేక్ సైదా ఎస్సీసెల్ జిల్లా విభాగం అధ్యక్షులు జి దేవప్రసాద్ దర్శి ఏఎంసీ చైర్మన్ షకీలా బుజ్జి దర్శి ఏఎంసి వైస్ చైర్మన్ గంగయ్య మండల కన్వీనర్ సుబ్బయ్య సర్పంచ్ కేసనపల్లి కిట్టయ్య వైఎస్ఆర్పి సీనియర్ నేతలు పిచ్చిరెడ్డి వెంకటరెడ్డి సుబ్బారెడ్డి వైఎస్ఆర్పి మండల ఎస్సీసెల్ మండల అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు సుబ్రహ్మణ్యం నాగేశ్వరరావు సయ్యద్ కసీం నరసింహం తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎతలైనటువంటి భర్త కావచ్చు వాళ్ళ కొడుకుల్ని అడిగే పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ నాకు తెలిసి మన పల్లెటూరు ప్రాంతంలో చూస్తే మగవారి దగ్గర కంటే ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్లు ఎక్కువ ఉన్నాయి మాట వాస్తవం వాళ్ళ కోసం అమ్మఒడి పథకం పెట్టారు వాళ్ళ కోసం 40 సంవత్సరాలు దాటితే చేయూత పథకం పెట్టాడు 40 సంవత్సరాలు దాటితే పెన్షన్ పెట్టారు 3000 రూపాయలు దాకా రేపు జనవరి నుంచి రాబోతా ఉంది ఈ విధంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు కూడా ఆర్థికంగా 4 రూపాయలు ఖర్చు పెట్టగలిగే పరిస్థితికి రావాలని చెప్పి ఆయన ఆలోచించి ఇవాళ మహిళల కోసం మహిళా సాధికారత కోసం పెట్టి ఇవాళ 50% వాళ్ళకి రిజర్వేషన్ కూడా కల్పించి ప్రతి దాంట్లో కూడా చేస్తున్నారు ఇది ఇంకొక కారణం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకు ఎందుకు ముఖ్యమంత్రిగా కావాలి అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పెద్దలు చెప్పినవన్నీ కూడా మనం ఆయన దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో పథకాలు పెట్టి ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడికి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలి తాతల దాకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక మేలు జరగాలి అని చెప్పి పథకాలు అనేక పథకాలు సృష్టించి వాటిని ఎక్కడా కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక క్యాలెండర్ విధానంలో వేసుకుని ఆయన ఈ 4 సంవత్సరాలు కూడా పాలించారు మరి ఆయన మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వస్తే ఎన్ని పథకాలు తీసుకొస్తారో మనందరం కూడా ఊహించుకోవచ్చు ఎక్కడా కూడా ఆయన నేను చేస్తాను అని చెప్పి చెప్పట్లేదు చేసి చూపించి నేను చేసి ఉంటే నాకు నా వల్ల మీకు మేలు జరుగుంటే నన్ను మళ్ళీ మీరు ఆశీర్వదించండి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఎలక్షన్ పోతున్నటువంటి పరిస్థితి అది మీరందరూ కూడా గమనించుకోవాలి ఇవాళ ప్రతి కుటుంబానికి ఎంత లేదన్న 2-3 లక్షల రూపాయలు బెనిఫిట్ అనేది డైరెక్ట్గా జరిగింది ప్రతి కుటుంబానికి ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో జరిగిన మాట వాస్తవం